हाय फ्रेंड्स, वेलकम टू राजी होम। इरोज़ मनम चाला सिंपल गा बरुवु तग्गे रेसीपी चूद्दामंडी। चाला हेल्दी गा मनम चाला हेल्दी गा बरुवु तग्गुतामंडी। अदेंटो कादंडी, रागी चावंडी। दानिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। सोडा पिंडि अंडी, ओक अरकप्पु सोडा पिंडि तीसुकुन्नानु नेनु। ओक अरकप्पु पेरुगु तीसुकुन्नानंडि, तगिनंत वाटर। इप्पुडु मनम तयारु चेसुकुने विधानं चूद्दाम फ्रेंड्स। నేను పక్కన స్టవ్ ఆన్ చేసి వాటర్ మరపెట్టుకుంటున్నానండి। దీనికి మనం వాటర్ బాగా మరపెట్టుకోవాలి। ఒక అరకప్పు నేను పిండి తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాను। వాటర్ తక్కువ వేసుకుంటే మనకి బాగా థిక్గా అయిపోద్ది ఫ్రెండ్స్। మనకి కొంచెం మజ్జిగలా తాగాలనుకుంటే కనుక మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి। వాటర్లా బాగా మరిగింది కదా ఫ్రెండ్స్, మనం పక్కన పెట్టుకున్న పెరుగుని ముక్కల్లా లేకుండా బాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి। కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మజ్జిగలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మనం పక్కన పెట్టుకున్న సోడపిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండల్లా లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఉండల్లా లేకుండా అలా పలసగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మనం పక్కన పెట్టుకున్న సోడపిండి అందులో కూడా వాటర్ పోసుకొని పలసగా కలుపుకొని మనం మరుగుతున్న ఎసరు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎసరులో వేసుకోవడమే। మనకి వాటర్లో మనకు బాగా మరిగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న సోడపిండి వాటర్ వేసుకొని బాగా ఉండలు చుట్టకుండా కలుపుకోవాలి। మనం అలా కలపడం మానేస్తే ఫ్రెండ్స్ ఉండలు చూటేస్తుంది, అందుకని ఉండలు కట్టకుండా అలా కలుపుకోవాలి। ఈ జావ వల్ల మనకి ఎముకలు బాగా గట్టిపడతాయండి, మనకి తర్వాత మన బాడీ మన శరీరం అంతా కూడా బాగా గట్టిపడుతుంది, లూజ్గా ఉండదు। తర్వాత మనకి ఎక్సర్సైజులు చేసేవాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది, మనం తగ్గాలి బరువు వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। ఈ రెసిపీ ఏమి కొత్త ఏం కాదండి, ఇప్పుడుదేం కాదు, ఫస్ట్ నుంచి పూర్వకాలం నుంచి ఉన్న రెసిపీ ఇది। మనకి ఎలా ఉండలు చుట్టుకుంటే బాగా కలుపుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మజ్జిగ వేసుకోవచ్చు। మనం బాగా మరిగించుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు। సోడి జావ అన్నది బాగా వెంటనే మరిగిపోద్దండి, ఆయన మనకి చూడండి ఎలా పొంగులు వస్తుంది కదా ఫ్రెండ్స్। ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న మజ్జిగ వేసుకోవచ్చు। కొంచెం సాల్ట్ వేస్తానండి నేను, ఒక్కొక్కళ్ళు బెల్లం కూడా వేసుకుంటారండి, బెల్లం వేసుకుంటే కనుక మజ్జిగ వేసుకోకూడదు। మనకి వెయిట్ లాస్కి అయితే ఎక్కువ మనం మజ్జిగ వేసుకున్నది బాగా ఉపయోగపడుతుంది। బెల్లం అది వేసుకున్నదంటే అది పిడుపు పిట్టి ఏదో అంటారు ఫ్రెండ్స్, అది మనకి ఎక్కువ తెలియదు, అది వెయిట్ లాస్ కాదు, మామూలుగా నేను నడుము నొప్పి కదా ఉపయోగపడుతుంది అంటారు, ఇదైతే కనుక మనకు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది। బెల్లం వేసుకొని తిన్నది కూడా ఒంటికి నడుము నొప్పి కదా అన్నట్లుగా కూడా చాలా మంచిది అంటండి। చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ వేసేస్తున్నాను నేను, పక్కన కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి, ఆ మజ్జిగ వేసాను। మనం కన్సిస్టెన్సీ విధంలో వచ్చే విధంగా మనం తయారు చేసుకోవాలి। బాగా దగ్గరగా థిక్గా అయిపోయినా మనం తాగడానికి బాగుంది। ఇప్పుడు నేను ఎలా తయారు చేసుకున్నానో ఆ విధంగా రావాలి। అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా మనం బరువు తగ్గొచ్చు, ఎంతో రుచికరంగా ఎంతో సింపుల్గా తయారు చేసుకున్న సోడి జావ రెడీ అయిపోయిందండి। ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి। మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।